49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సార్, ప్రొడ్యూసర్ ని హింస పెట్టేటువంటి శాఖల్లో టెక్నీషియన్స్ లో ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తారు, తర్వాత లిరిక్ రైటర్స్ వస్తారు. మీకే ఉందా ఖ్యాతి? ఈ ట్యూన్స్ ఇవ్వకుండా ఏడిపిస్తారు. ట్యూన్ రావాలి కదమ్మా, మంచి ట్యూన్ వస్తే కదా మీ ప్రొడ్యూసర్ డబ్బులు వస్తుంది, అందరు హీరోకి పేరు వస్తుంది, అందరికి వస్తుంది కదా. మ్యూజిక్ అనేది వెరీ ఇంపార్టెంట్, కీ రోల్ అమ్మా. అది ఎవరు చేసినా కీ రోల్. ఒక్క పాట హిట్ అవుతే ఆ సినిమాని ఎక్కడ తీసిన వెళ్తుంది? హిట్ అనేది ఏంటి, ఎవరికి తెలుసు హిట్? అంటే ఆ పల్స్, ఆ టైమ్, ఆ సిచ్యువేషన్, ట్యూను ప్లస్ లిరిక్స్ అన్నీ కలిసి ఉండాలి. రచయిత కావాలి, మంచి కంపోజిషన్ కూడా కుదరాలి. ఒక్కొక్కసారి మిస్ అయిపోద్ది ప్రభు గారు, ఎంతో కష్టపడి చేస్తాం సినిమా, సినిమా ఫ్లాప్ అవుద్ది, పాటలు అని పోద్ది, కష్టపడి చేసిన పాటలు. సినిమా మంచి కథ, మంచి ఇది, చెత్త మ్యూజిక్ పోనీ, చెత్త సినిమా మంచి మ్యూజిక్, ఇది ఎలా అనిపిస్తారు? అలా ఎవరు చేయరు. చెత్త మ్యూజిక్ అనేది చరిత్రలోనే లేదు. అంటే ఒక్కోసారి అనిపిస్తుంది ఎవరినో కొంచెం వేరే మూడ్లో చేసి ఉండొచ్చు సినిమాలు, కానీ నాకు తెలిసి ఏ మ్యూజిక్ అంటే చెత్త మ్యూజిక్ అని నేను ఎక్కడ వినలేదు. దయచేసి ఎందుకు వినలేదు? సినిమాలు చెత్త అంటారు, ఏదో అంటారు, సినిమా అయితే చెత్త అనొచ్చు కానీ మ్యూజిక్ చెత్త కాదు. మ్యూజిక్ ఎవరు చెత్త చేశారు చెప్పండి? ఎందుకు కాదు, ముఖ్యంగా 85-95 ఆ ప్రాంతాల్లో, 85 ఒక దశాబ్ద కాలంలో డబ్బాలో రాళ్ళు వేసి కొట్టిన టైప్ ఆఫ్ ఆర్ఆర్ రికార్డింగ్లు, సాహిత్యాన్ని మింగేసినటువంటి సంగీతం ఎందుకు వినలేదు? ఇప్పుడు 75-80 మేమే మ్యూజిక్ డైరెక్టర్లు, అప్పుడు మేము అలా చేయలేదు బాబు. పర్టికులర్లీ అబౌట్ యూ, దేర్ వెంట్ వన్ పీరియడ్ ఒకటి నడిచింది ఆ విధంగా, తర్వాత తర్వాత అన్కంట్రోల్. అదే మీరు అసలు చెత్త మ్యూజిక్ అనేది ఉండదు, చెత్త సినిమా ఉంటుంది కానీ డబ్బాలో రాళ్ళు అన్నవే, అది అది జరిగింది. అది ఎప్పుడు మా తర్వాత డబ్బాలో రాళ్ళు వేసుకుంటున్నట్టు ఉండే ఆర్ఆర్ కానీ పాట వచ్చింది. అంటే ఓవర్ నాయిసీ ఆర్కెస్ట్రా, ఓవర్గా వచ్చినటువంటి, అది అంతే. అది పిల్లలకి ఛాన్స్ దొరికితే ప్రూవ్ చేసుకోవాలని కొంతమందికి ఆ ఒక ఎక్కువగా ఎంతూజియాజం అండ్ దే వాంట్ ప్రూవ్ సంథింగ్ అని ఫుల్గా ఓవర్ ఓవర్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని అలా మిస్టేక్ అవుతారు. కానీ ఎవరు కావాలని చేయరు ప్రభు గారు. మీరు కాంపిటేటర్గా ఫీల్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఇళయరాజా గారు. ఆయన్ని కొట్టాలే నాకు డిఎం ఎప్పుడు, ఓపెన్ ఓపెన్గా చెప్తాను. మా పండితులు, మా పర్వతం, నాకు ఇప్పటికీ అమ్మని తీయని దెబ్బ ఉంది కదా, ఆ పాటను కొట్టాలరా, దాన్ని బీట్అవుట్ చేయాలన్న కసి ఇంకా ఉంది నాకు. అది ఉండాలి, ఉన్నప్పుడే మనం ఆయన మీద నాకేం పర్సనల్గా కాంపిటేటర్. అప్పుడు చిరంజీవి గారు కూడా అనేవారు, నేను మీకు క్యూరియాసిటీ ఉండదా అని, ఇంత స్వింగ్గా చేస్తున్నాడు మీరేంటో హెవీ బీట్లు గీటాను సార్, అది మా స్టైల్, అది మా మా హీరోకి మా మెగాస్టార్కి ఏమో ఇస్తాం అనేది మా స్టైల్ మేము చేసేవాళ్ళం. అక్కడ మేము సక్సెస్ అయ్యాం. ఇప్పుడు మళ్ళీ ఆయన అలా చేస్తున్నాడని మేము కూడా అలా వెళ్తే, మా తమిళనాడు కథ మొత్తం మెడ్రాస్లో చేసేవాళ్ళం కదా, ఎక్కువ ఆయన పాటలు వినిపిస్తుంది మైక్ సెట్లో, ఇట్లో అంట రేడియోస్లో అంతా ఎక్కువగా చెన్నైలో. ఆ టైంలో ఇంక అందరూ మమ్మల్ని ఇలా రజలా చేయండి, అది చేయండి, ఇచ్చాను మమ్మల్ని ఎక్కేవారు పైకి. లేదు సార్, అది రిక్వెస్ట్ చేసి కొన్ని అప్పటికి కొన్ని ఫ్లూట్ బిట్స్ ఏమైనా ఉంటే ఆ స్టైల్ అంతేగాని యాజ్ ఇట్ ఈస్ ఆయన్ని దింపడం. సంగీతం అంటే సంగీత దర్శకుడు, గీత రచయిత అండ్ గాయని గాయకులు, ఈ ముగ్గురులో ఎవరు గొప్ప? బస్ అల్టిమేట్గా కంపోజర్, సంగీత దర్శకుడే గొప్ప, మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ గొప్ప, నెక్స్ట్ రైటర్, లిరిసిస్ట్, థర్డ్ క్రెడిట్ గోస్ టు సింగర్స్. దట్ ఇస్ ఆర్డర్, ఆర్డర్ అది నేచురల్. ఇది మీరు వేసిన ఆర్డర్? అసలు మామూలుగా సంగీత జనరల్ గా ఉన్నటువంటి జనరల్ గా ఉన్న జనరల్ సరే అండి. ఇప్పుడు మీరు వితౌట్ మ్యూజిక్ డైరెక్టర్ మీరు రచయితని పిలుచుకుని వచ్చి మంచి పాట రాయండి అంటే రాసాడు ఆయన, గాయకులు పాడండి, పాడి మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా ఆ పాట చేయండి. ఓకే, అది ఎవరు క్రెడిట్ వాళ్ళు తీసుకోవాలి అంతే. ఒక్కొక్కళ్ళ సీనియారిటీని బట్టి, ఒక్కొక్కళ్ళ దీన్ని బట్టి ఎవరికి వచ్చే ఘనతలు, ఎవరికి వచ్చే క్రెడిట్స్ వాళ్ళకి వస్తాయి. ఒక ఎక్స్పీరియన్స్ని బట్టి ఇప్పుడు ఇళయరాజా అంటే మరి పండిపోయాడు కాబట్టి ఏ మ్యూజిక్ చేసినా కూడా అలాగుంటుంది. మేము చేసేటప్పుడు నేను పోటీగా చేస్తాం, ఆయనకి తగ్గకూడదు అన్న లెవెల్లోనే ఎప్పుడు మేము వెళ్ళాం, అక్కడే మేము సక్సెస్ అయ్యాం. అది ఆయన కూడా మన ప్రొడ్యూసర్ చాలామంది వెళ్ళినప్పుడు రాజకోటి పిల్లలు బాగా చేస్తున్నారు వాళ్ళతో చేయించుకోండి అన్న ఆయన నోటితో కూడా మేము అనిపించుకున్నాం. అది కూడా సంగీత దర్శకుడు స్టార్, ఈ రిలేషన్ ఎలా ఉంటుంది? మీకు ఎక్కువగా సన్నిహితమైనటువంటి స్టార్ ఎవరు? మీ సంగీతానికి అద్భుతమైనటువంటి ప్యాటర్న్ ఇచ్చేసిన స్టార్ ఎవరు? అల్టిమేట్గా మెగాస్టార్ చిరంజీవి గారు, ఆ తర్వాత బాలకృష్ణ గారు, ఇంకా నాగార్జున గారు, వెంకటేష్, అంటే వీళ్ళకి ఒక స్టైలిస్ట్ అంటే. కానీ ఒక గ్రేజు, ఒక ఇచ్చిన బీట్కి ఆ కొరియోగ్రఫీకి
తగ్గట్టు ఇచ్చినటువంటి ఆయన ఇన్స్పిరేషన్ ఒక రకంగా. మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన స్టెప్స్లో నేను ఎప్పుడు చెప్తుంటాను ఇస్ అల్టిమేట్. భారతదేశంలో అటువంటి డాన్సరు తర్వాత ఎవరైనా, ఎందుకంటే అన్ని మేము చేసాం కాబట్టి. ఈరోజు ఆయనతో 11 సినిమాలు నో చేసాం, అన్ని మ్యూజికల్ హిట్సే, కొత్త కొత్త బీట్లే, అన్ని బీట్లకి ఎటువంటి డాన్స్ చేశాడు ఆయన. వంశానికి ఒక్కడు సినిమాలో క్లైమాక్స్ లో ఒక సాంగ్ చేశాను, అబ్బద్దాన్ని సుకు ఇది సాంగ్ దానికి, అంటే లాస్ట్ సాంగ్ అని వీడు మా ప్రొడ్యూసర్ ఉంటారు, చాలా ఫాస్ట్గా ఉండాలి, అసలు ఎక్కడ ఆగకూడదు. నేను ఎంత ఫాస్ట్ పాప నాకు అంత జాలి వేసినట్టు ఆయన చేస్తుండే బాలకృష్ణ గారు, ఎందుకురా పాప అంత కష్టపెట్టాను పాప ఆయన్ని అంత బాధ వేస్తాడు ఓపెన్లీ చెప్తాడు. ఆ పాటకు చేస్తాడు ఆ ఓపెన్ వైలెన్స్ కూడా ఫాస్ట్ నోట్స్, వైలెన్స్ నోట్స్ కూడా మూమెంట్ చేశాడు, అది ఎంత కసి. అది చిరంజీవి గారు బాలకృష్ణ గారు. నాగార్జున గారికి ప్రియ రాగాలే, అందమా అందమా ఇవన్నీ పొట్టగా. ఒక్కొక్కటి వెంకటేష్ అయితే శత్రువు నుండి పొద్దున్నే పుట్టింది చందమామ కొత్త బీట్లు ఎన్ని. రాజా గారి తర్వాత ఆ బీట్స్ ఇచ్చేది మేమే, ఇంకెవరు ఆ నాలెడ్జ్ ఎవరికి, అంటే ఆ టింజ్ ఎవరికి లేదు. ఇలా రాజా గారి తర్వాత ఒక రిథమ్ క్రియేట్ చేసి ఏ టోన్స్లో ఇవ్వాలి, దాంట్లో ఏ టోన్ యాడ్ చేయాలి, బేస్ ప్యాటర్న్స్ ఎలా చేయాలి, ఇవన్నీ అవగాహన ఉంటేనే ఈస్ ద 100% మ్యూజిక్ డైరెక్టర్. సార్ మీరు అఫోర్డబుల్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా మీరు అఫోర్డబుల్ అంటే ఎలాగా? అఫోర్డబుల్ అంటే నిర్మాత ఫ్రెండ్లీయా, డైరెక్టర్ ఫ్రెండ్లీయా, స్టార్ ఫ్రెండ్లీయా? నేను ఇంతవరకు నేను రాజు కానీ నేను కానీ ఎవరిని డిమాండ్ చేయాలి, నేను ఎంతో లైమ్లైట్లో ఉన్నా కూడా నాకు పాట కావాలి, నా ఆర్కెస్ట్రా నా పర్మనెంట్ ఆర్కెస్ట్రా 63 మంది 64 మంది ఉంటాను, రెగ్యులర్గా వాళ్ళని వేసుకుంటాను. బడ్జెట్ కొంచెం ఎక్కువ అవుద్ది కంపారిటివ్ అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్, అక్కడ నేను కాంప్రమైజ్ అవ్వను, నా ఆర్కెస్ట్రా అంతా ఉండాలి, నాకు రెమ్యునరేషన్ తగ్గించినా పర్లేదు సార్, కొంచెం వయామీడిగానే వెళ్ళిపోతాను, ఎవరిని డిమాండ్ చేయలేను రెమ్యునరేషన్స్, కానీ మాట్లాడింది ఇవ్వకపోతే పట్టుకు నేను ఒప్పుకునేవాడిని కాదు, మాట్లాడావు అది ఇవ్వాలి, అది లేకపోతే అంటే యాక్చువల్గా మ్యూజిక్ టైం దగ్గరికి వచ్చేటప్పటికి రీ రికార్డింగ్ దగ్గరికి వస్తే అయిపోయింది మొత్తం, ప్రొడ్యూసర్లు మీ దగ్గరికి మా దగ్గరికి వచ్చేటప్పుడు మీడియా దగ్గరికి వచ్చేటప్పుడు తడై మొత్తం తడైపోయి అప్పుడు ఆ టైంలో నేనైతే కొన్ని సినిమాలు సరే దీన్ని చేసినా కూడా సినిమా వేస్ట్ అని నేను తక్కువగా చేసేవాడిని, 2 రోజుల్లో 2.5 డేస్లో కంప్లీట్ చేసి కొన్ని ప్రొడ్యూసర్ మిగులుతుంది డబ్బు అంటే వాళ్ళేమనుకునేవారు సినిమా ఎలాగో బయట అయితే అయిపోతుంది, ఈ మ్యూజిక్ వల్లే మొత్తం నా సినిమా సర్వనాశనం అయిపోయింది అనుకుంటా. దిస్ ఆల్ ఇన్ ఎక్స్పీరియన్స్. మీ బెస్ట్ ప్రొడ్యూసర్స్ అండ్ బ్యానర్స్ అంటే ఏం చెప్తారు? బిగినింగ్ డేస్లో కాటగడ్డ ప్రసాద్ గారు చాలా మమ్మల్ని వదిలిపెట్టాల, ప్రతి సినిమా మేము ఉండాలి కాటగడ్డ ప్రసాద్ గారు, అలాగా కూతురాట్ల అంటే మెయిన్గా రవికిషోర్తో ఎక్కువగా జర్నీ చేశారు. మిగతా ఎడిటర్ మోహన్ గారు ఆయనతో కూడా చాలా మ్యూజిక్ బాగా లైక్ చేసే మనిషి, బాగా మనకి టైం ఇస్తాడు, నమ్మకం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ స్పేరింగ్ ఇన్ ఎనఫ్ టైం. థ్యాంక్ యూ ప్రభు గారు. సుమన్ టీవీ. థ్యాంక్ యూ.